19 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయికి 30 సంవత్సరాలు ఉండే ఒక యువతి రొమాన్స్ అయితే నేర్పిస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది, స్టోరీ ఏంటన్నది ఒక లుక్ అయితే వేద్దాం. ఓటీటీలో లెక్కలన్ని బోల్డ్ సినిమాలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అందులోనూ అన్నిటిని చూడాలంటే చాలా కష్టం. కాబట్టి బెస్ట్ కేటగిరీలో ఉండే మూవీల కోసం వెతుకుతూ ఉంటారు ఓటీటీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ మూవీ. టైటిల్లో మనం చెప్పుకున్నట్లుగానే ఈ మూవీలో ఏకంగా 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువతి 19 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయికి రొమాన్స్ అయితే నేర్పిస్తుంది. సినిమా స్టోరీలోకి వెళ్తే సినిమాలో హీరో పేరెంట్స్ వచ్చేసి చాలా రిచ్, కొడుకును మార్చడానికి శత విధాలుగా ప్రయత్నించి అలసిపోతారు. ఈ 19 ఏళ్ళు ఉన్నటువంటి అబ్బాయి జనాల్లో కడవడానికి కూడా ఏమాత్రం ఇష్టపడడు. పైగా చేయాల్సిన చిలిపి పనులు కూడా దూరంగా ఉంటాడు. అతను అలా ఉండడం అనేది తల్లిదండ్రులకు కలవరంగా మారిపోతుంది. దీంతో తమ కుమారుడికి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే కారు గిఫ్ట్ ఇస్తామని ప్రకటన అయితే ఇస్తారు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ మరో వ్యక్తితో బాయ్ ఫ్రెండ్ కి అడ్డంగా దొరికిపోతుంది. ఆ అమ్మాయి ఎవరితో పడితే వాళ్లతో స్పెండ్ చేయటం అతనికి నచ్చగా వెళ్లిపోతాడు. వెళుతూ వెళుతూ ఆమె కారును కూడా తీసుకెళ్తాడు. హీరోయిన్ ఆ కారును పెట్టే సంపాదిస్తూ ఉంటుంది. చేసేదేం లేక ఇంకో కారు కోసం ట్రై చేస్తూ ఈ ఆడునైతే చూస్తుంది హీరోయిన్. ఆ తర్వాత కారు కోసం హీరోయిన్ ఆ టీనేజ్ అబ్బాయితో రొమాన్స్ చేయడానికైతే రెడీ అవుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఆ టీనేజ్ అబ్బాయి పేరెంట్స్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తారు. 30 ఏళ్ల యువతి అని తెలిసినప్పటికీ కూడా తన కొడుకు నార్మల్ అయితే చాలనుకుని ఓకే చెబుతారు. ఆ అబ్బాయికి తెలియకుండా ఈ అమ్మాయిని తను వర్క్ చేసే ప్లేస్ కి అయితే పంపిస్తారు. అక్కడి నుండి ఇద్దరి మధ్య మొదలయ్యే ప్రయాణం పలు ఇంట్రెస్టింగ్ మలుపులకైతే దారితీస్తుంది. హీరో నెమ్మదిగా మారుతూ వస్తాడు. కానీ అంతలోనే హీరోయిన్ గురించి షాకింగ్ విషయాలు అయితే బయటకు వస్తాయి. హీరోయిన్ డబ్బు కోసం ఇదంతా చేస్తుందన్న విషయం ఈ టీనేజ్ అబ్బాయికి అయితే తెలిసిపోతుంది. ఆ తర్వాత టీనేజ్ అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలాంటి మలుపులకు దారితీసిందనేది తెలియాలంటే సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ నో హార్డ్ ఫీలింగ్ సినిమాను అయితే తప్పక చూడాల్సిందే. అయితే ఇది బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి మూవీ, సింగిల్ గా మాత్రమే చూడాలి. ఈ బోల్డ్ మూవీ ప్రస్తుతం 2 ఓటీటీలో అందుబాటులో ఉంది. ముందుగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఆ తర్వాత సోనీ లైవ్ లో కూడా స్ట్రీమింగ్ వచ్చేసింది. సెప్టెంబర్ 23 నుండి ఈ సినిమా సోనీ లైవ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీ హాలీవుడ్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2023లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నైతే సొంతం చేసుకుంది. కేవలం 45 మిలియన్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 87 మిలియన్ల వసూలు రాబట్టి పలు అవార్డులను కూడా తీసుకొచ్చి పెట్టింది. సో ఇది గైస్, మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.